అనే శివశక్తులు రెండు ఇక్కడ కలపాలి. అప్పుడు మిగిలేది ఈశ్వరుడు. అందుకు యోగాభ్యాసం ద్వారా మళ్ళీ ఉత్తరాభిముఖంగా వెళ్ళాలి, జీవుని తీసుకెళ్ళి తన స్వస్థానానికి చేర్చాలి. అదే ఓంకారం ద్వారా జరగాలి. స్వరం ద్వారా కిందికి వచ్చాడు, ఆ స్వరం ద్వారానే మరలా పైకి వెళ్ళాలి. రెండు సువర్ణ పక్షులు సమానమైన స్నేహితులు అంటారు. ఒకటి ఈశ్వరుడికి సాంకేతికం, ఒకటి జీవుడికి సాంకేతికం. ఈ జీవుడు అన్నటువంటి పక్షి అన్ని అవలోకనం చేస్తుంది. అదే చేస్తే బాగుని, ఇట్లా చేస్తే బాగుని, ఇలా చేస్తే బాగుని, అలా చేయాలి, ఇలా చేయాలని అన్నీ అవలోకనం చేస్తుంది. కానీ ఈశ్వరుడు అన్నటువంటి పక్షి అక్కడుండి నిరపరాధిగా చూస్తున్నాడు, దేనికి సంబంధం లేదు. ఆయన దక్షిణాభిముఖంగా ఉన్న జీవుడిని తనలో చేర్చుకుందామని చూస్తున్నాడు, కానీ వీడు ఆయనకు వెనకబెట్టి ఉంటున్నాడు. ఆయన వంక వీడు చూడడం లేదు. ఆయన చూస్తున్నాడు, నా వంక వస్తే నేను తీసుకుందాము, నాలో నుంచి వచ్చినటువంటి వాడే కదా, నాకంటే అన్యంగా కాదు కదా జీవుడు అని ఆయన చూస్తున్నాడు. అందుకు దక్షిణామూర్తి శ్లోకంలోను విశ్వం దర్పం దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్ ఆత్మని మాయయ యథానిద్రయ సాక్షాత్కృతి ప్రబోధ సమయే ఓం శ్రీ దక్షిణామూర్తి అయిన నమః అని దక్షిణామూర్తి శ్లోకంలో ఒక శ్లోకంలో చెప్పారు. విశ్వం అంటే ప్రపంచము, దర్పం అంటే అద్దం. ఈ అద్దం ఎడిదిప్పితే అటు కనిపిస్తుంది. ఇప్పుడు ఏమయ్యాడు, తనలోంచి వచ్చినటువంటి జీవుడు విశ్వం వంక చూస్తున్నాడు కానీ తన వంక చూడడం లేదు. వెనకెట్టి ఉన్నాడు కాబట్టి ఆయన ఈయన తీసుకోవడం లేదు. అలా ఆయన వంక తిరిగినప్పుడు ఆయన తీసుకుంటాడు. ఈ అద్దాన్ని మనం ఎడిదిప్పితే అన్ని నగరము దృశ్యాలు అన్నీ కనిపిస్తాయి. నిజాంతర్గతము, నిజము లోపట ఉంది, అంతర్గతంగా ఉంది, ఈ అద్దంలో నేను లేవు. అలాగనే మనము ఈ ప్రకృతిని చూస్తున్నాము, ఇంద్రజాల మహేంద్రజాలతో ఉన్నటువంటి ఈ మాయా ప్రపంచాన్ని చూసి ఇది యథార్థం అని అనుకుంటున్నాడు. దీంతో కాంటాక్ట్ అయిపోయి తను తాను మర్చిపోయాడు. ఈశ్వరతత్వం తను ఎక్కడి నుండి వచ్చాడో తన నిజస్వరూపాన్ని మర్చిపోయి ఇక్కడ సంచారం చేస్తున్నాడు ఈ మూడు అవస్థల్లోనూ. అలాగని ఇక్కడ ఏమంటున్నారు శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి శ్లోకంలోనూ, ఈ లేనిదంతా కూడా ఈ అద్దం ఎడిదిప్పుతాడు కనిపిస్తుంది. అలాగే మన మనశ్చేత ఈ ప్రపంచం వంక చూసి దర్శన శ్రవణ ఇది వాసనలు ప్రబలమైపోతున్నాయి ప్రపంచం మీద. నేను ఈ దేహము, నా భార్య బిడ్డలు, ఉద్యోగము సద్యోగము అని చెప్పేసి ఈ స్థూల శరీరంలోనూ స్థిరపడిపోయి ఇదే నేను అనుకుంటూ పునరపి జననం పునరపి మరణం ఇలా అనేక జన్మలు గడిచిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయాలి. నిజాంతర్గతం, నిజం తెలియాలంటే ఏం చేయాలి, అంతర్గతంగా ఉంది పశ్చన్ ఆత్మని మాయ చేతి ఇదంతా ఉందని చూస్తున్నాడు. యథానిద్రయ సాక్షాత్కృతి ప్రబోధ సమయ గాఢ నిద్రలోకి వెళ్ళాడు, కలగన్నాడు. కలగనేటప్పుడు కల నిజం అనుకున్నాడు. కలగని మేల్కాంచిన తర్వాత ఇది కల మాత్రమే అని తెలిసింది. మనకి ఎప్పుడు ప్రబోధ సమయ జ్ఞానోదయం అవుతుందో అప్పుడు దీన్ని ఇడిచిపెట్టగలుగుతాను. అంతవరకు కూడా దీన్ని అట్టి పెట్టుకునే ఉంటాడు జీవుడు. అక్కడ ఎక్కడ అక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ ఎక్కడ ఉన్నాడు దేవుడు చెప్తున్నారు ఆయన. విశ్వం దర్పం దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్ ఆత్మని మాయే యథానిద్రయ సాక్షాత్కృతి ప్రబోధ సమయే. కలగనేటప్పుడు నిజం అనుకున్నాడు, ఇది పగటి కల, రాత్రి కలనే చెప్పుకుంటావు అది కల మాత్రమని. అది రాత్రి కళ, ఇది పగటి కళ అన్నారు. ఇది ఎవరికి తెలుస్తుంది ఈ విషయం? ఇది యథార్థం అనుకుంటున్నాడు, రజ్జు సర్పభ్రాంతి. అంతచేత ఇది లేదు, ఇది లేదని ఎప్పుడు తెలుస్తుంది? కలగని మేలుకాంచిన తర్వాత, నీకు ఎప్పుడైతే జ్ఞానోదయం అవుతుందో అప్పుడు ఇది లేదు అని తెలుస్తుంది. ఓం శ్రీ దక్షిణామూర్తి అయిన నమః అని చెప్పి శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి శ్లోకంలో చెప్తారు. అందుచేత మనం ఎన్ని విధాలుగా విచారణ చేసినా లోపలికి వెళ్ళే ప్రయత్నం సరిగ్గా చేయలేకపోతున్నాం. లోపలికి వెళ్ళే ప్రయత్నం సరిగ్గా చేస్తే తక్కువ టైంలోనే శ్యామశరణ్ లాహిరి చెప్పినట్టు అడ్డుదారిది, నిలవగలిగిన వాడు ధన్యుడు, నిలవలేని వాడు బహుజన్మలు పడుతుంది. అందుకు బహుజన్మలని చెప్పాడు. ఒకటి యోగి కావాలంటే బహుజన్మలు పడుతుందని భగవద్గీతలు, బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపంచతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభం అన్నాడు. ఎట్లాంటి మహాత్ముడు దుర్లభుడు అని అన్నారు. అనేక జన్మలు ఎత్తి ఎత్తి పరమేశ్వరుడు కొరకు తపించి తపించి ఏదో ఒక జన్మ సర్వం వాసుదేవం విష్ణుమయం జగత్తు అని వాడికి
అర్థానికి వస్తుంది. నేనే సర్వత్రా నిండి నిబిడీకృతమై ఉన్నాను, నాకంటే అన్యంగా దేవుడు లేడు, దేవుడి కంటే అన్యంగా నేను లేను అనే మమాత్మ సర్వభూతాత్మ అనే అటువంటి మహాత్ముడు సుదుర్లభుడు అని అన్నారు. ఎందుకు అంటే సర్వం విష్ణుమయం జగత్తు, సర్వం కిలివిద్దం బ్రహ్మం, నేహ నానాస్తికించిన బ్రహ్మం కంటే కించిత్తు కూడా ఈ సృష్టిలో ఏమీ లేదు. ఇందుకు అధిష్టాన చైతన్యాన్ని మర్చిపోయి ఆ ప్రకృతిని చూస్తే మాయలో పడిపోతున్నాం. మయ్యేవి సకలం జాతం కైవల్య ఉపనిషత్తులను ఈశ్వరుడు చెప్తాడు పార్వతీదేవితో. ఓ పార్వతి, మయ్యేవి సకలం జాతం, ఈ సకలం కూడా మాయలోనే పుట్టింది. మై సర్వం ప్రతిష్ఠిత, ఇదంతా మాయలోనే ప్రతిష్ఠింపబడి ఉంది. మై సర్వం లయం యాంతి, మరల ఇదంతా మాయలోనే కలిసిపోతుంది. అంచేది ఏదైతే పుట్టిందో అది వృద్ధి చెందుతుంది, ఏదైతే వృద్ధి చెందుతుందో అది కాలగర్భంలో కనుమరుగైపోతుంది. అంటే అది ఉండి లేకుండా పోతుంది, అదే మాయ. దాన్ని పట్టుకొని ఇది యథార్థమని చెప్పి జీవుడు నానాయాతనలో పడుతున్నాడు. అందుచేత ఇప్పుడు ఏం చేయాలో, ఉత్తరాభిముఖోభూత్వ, ఉత్తరాభిముఖంగా వెళ్ళాలి, ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి. ఇది చంచల ప్రాణం ఉన్నంతవరకు జీవుడే, ముఖ్య ప్రాణం ఈశ్వరుడు. హిరణ్య గర్భాయ నమః అన్నారు వేదాల్లోను. ఇదే కాశీ, ఇదే బదరీనాథు, ఇదే బ్రహ్మకాపాలము, ఇదే హరిద్వారము, ఇదే ఋషికేశం. ఈ సృష్టి రహస్యం అంతా ఇక్కడ ఉంది. పాపము అట్లా వెళ్తుంటుంటారు. మొట్టమొదటి ఏడుంది, పూరి జగన్నాథం ఉంది. ఆ పూరి ఉత్తరాదిలోను, పూరి జగన్నాథం దాటితే ఏటుంది, కాశీ ఉంది, ప్రకాశం ఉంది. ఆ తర్వాతే ఋషికేశం. ఋషికములు అంటే ఇంద్రియములు, ఇంద్రియాలకు అతీతి అతీతమైన వాడు పరమేశ్వరుడు. హరిద్వారము అంటే హరిద్వారం అంటే దీన్ని భేదించుకుంటూ లోపలికి వెళ్తాడు. తర్వాత బదరీనాథులో నారాయణుడు ఉంటాడు. బ్రహ్మకాపాలంలో ఎవరికి వారు పిండం వేసుకోవాలి, అప్పుడు మోక్షం వస్తుంది అని, ముక్తి కలుగుతుంది అని అన్నారు. ఎవడు చేస్తున్నాడు? ఎవడు బదరీనాథ్ వెళ్ళలేదు, ఋషికేశం వెళ్ళలేదు, కాశీ వెళ్ళలేదు, గయ వెళ్ళలేదు, ప్రయోగ వెళ్ళలేదు. ఉత్తరాది యాత్ర అంతా భౌతికంగా చేస్తున్నారు, కానీ అద్వైతంలో సృష్టి రహస్యం అంతా మనలోనే ఉంది. అందుకు శంకరాచార్యులు కాశీ క్షేత్రం శరీరం త్రిభువన జనని వ్యాపని జ్ఞానగంగ భక్తి శ్రద్ధ గయ నిజగురు శరణ ధ్యానయాగ ప్రయోగ విశ్వేశోయం తురియం సకల జనమనక్షాక్షి భూతాంతరాత్మ, సకల జనులకు అంతరాత్మలో సాక్షిభూతంగా ఉన్నాడు. సర్వదేహమదీయ దివసతి, అందరిలోనూ పరమేశ్వరుడు హృదయ సర్జుల తిష్టతి, అందరూ హృదయంలోనూ ఉన్నాడు. ఎవడికి వాడే తెలుసుకోవాల. యంత్రగడ్డ బొమ్మలను ఆడించేటట్టు ఈ యంత్రాన్ని ఆడిస్తున్నాడు, కానీ ఆయనదే ఈ ఆట అని అనుకోక నాది అని అనుకుంటున్నాం. అంటే స్థూలాన్ని చూసి నాది అని అనుకుంటున్నాం. ఆ చైతన్యాన్ని చూస్తే అందరిలోనూ తనే ఉంటాడు, జీవుడు లేక ఈశ్వరుడే ఉంటాడు. సర్వము నీ మస్తిష్కంలోనే ఉంది అంటున్నారు శంకరాచార్యులు వారు. కిం పురః తీర్థ మస్తిష్కం, నీ శిరస్సులోనే సమస్తం ఉండగా మరల తీర్థాటని ఎందుకు వెళ్తున్నావు అని అంటున్నారు. అందుచేత కాశీ అంటే ప్రకాశం అని అర్థం. ఆ ప్రకాశాన్ని ఎవరైతే దర్శిస్తారో కాశీ మరణాన్ముక్తి అని ఉంది. ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి వారికి ఆ కాశీ క్షేత్రాన్ని దర్శించి ఇదం శరీరం కౌంతేయ క్షేత్రము క్షేత్రమిచ్చి అభిధీయతే, ఈ శరీరమే క్షేత్రము, ఆ ప్రకాశమే కాశీ. ఆ కాశీలో విశ్వేశ్వరుడు ఉంటాడు. ఆ ప్రకాశాన్ని ఎవరైతే ఇలా సాధన ద్వారా దర్శిస్తారో వాళ్లే ఉత్తరాది యాత్ర సమాప్తం చేసుకుని బ్రహ్మకపాలంలో పిండం వేసుకున్నట్టు లెక్క. బ్రహ్మకపాలంలో పిండం ఎవడికి వాడు వేయాలి? వాడి కొడుకేస్తే మోసం వస్తుంది, వాడి తాలూకా వాడు ఎవడేస్తే మోక్షం వస్తుందని చెప్పలేదు. ఎవడికి వాడు వేసుకోవాలంటే దాని అర్థం ఏంటి చెప్పండి? ఎవడు వేసుకుంటున్నాడు? ఎవడు వేసుకోలేడు, ఒక యోగి వేసుకోగలుగుతాడు. కొడుకులు వేస్తే మోక్షం వస్తుంది అనుకోవడం శుద్ధ తప్పు. ఎందుకు అంటే ఎవడికి వాడే వేసుకోవాలి. బ్రహ్మకపాలం ఎక్కడుంది? బ్రహ్మం ఎక్కడున్నాడు? అక్కడున్నాడు. అయితే పిండం వేయాలంటే ఎలా వేసుకోవాలి? ఊది ఊది ముద్ద కట్టించాలి. ఊదాలి. ఊదితే ఏమవుతుంది? ఆ శుక్రంలో ఉన్న వాటరు డ్రై అయిపోద్ది. డ్రై అయిపోతే అప్పుడు ఏమవుతుంది? గట్టిపడిపోద్ది. దాన్ని రసం అని అంటారు. ముద్ద కడతాది. ఊర్ధరేత విరూపాక్షయ నమో నమః అంటారు. ఈశ్వరుడే వాడు.
అంటే ఊర్ధ్వరేతస్సు అయిపోతుంది. అధోరేతస్సు సృష్టి, ఊర్ధ్వరేతస్సు లయము. కాబట్టి మనకు మనమే పిండం వేసుకొని మోక్షాన్ని పొందాలి. ఊదాల, ఊది ఊది ముద్దగట్టించాల. శుక్రంలో వాటర్ ఉంది, ఊదుతూ ఉంటే శుక్రం గట్టిపడుతుంది. అందుకు ఊర్ధ్వపిండం చేసి మనకు మనమే బ్రహ్మ కపాలంలో పిండం వేసుకోవాలన్నది దాని అర్థం. అది ద్వైతం, ఇది అద్వైతం. ఇది యథార్థము, అది ద్వైతం. అజ్ఞుల కొరకు అది పెట్టారు, జ్ఞానుల కొరకు, యోగుల కొరకు ఇది చెప్పారు. అంచేత నీకేది కావాలో నువ్వే ఎన్నుకో. నీ సత్తాను బట్టి, ఉన్నటువంటి బ్రెయిన్కు ఉన్నటువంటి కెపాసిటీని బట్టి ఎన్నుకుంటారు సాధకులు. అందుచేత ద్వైతమా అద్వైతం కావాలా అన్నది. అద్వైతం అన్నది ఒకటియే. ద్వైతమా అంటే రెండు లేక అనేకం, కాబట్టి ఇంకా అనేక అనేకాలుగా ఉంటుంది ద్వైతం అన్నది. అంటే నేతి నేతేతి వాక్యముల చేత వెతుక్కుంటున్నాడు. అద్వైతం అన్నది వెతుక్కొని తానే అదే ఉన్నానని తెలుసుకోవాలి. అందుకు జాతం ద్రష్ట ప్రవేశ అని భగవద్గీతలో స్వామి అర్జున, జ్ఞాతం తెలుసుకో, ద్రష్ట దర్శించు, ప్రవేశించి నీ ఉనికిని నీవు తెలుసుకునుండు అని అంటున్నారు. అట్టి వాళ్ళే బ్రహ్మకపాలంలో పిండం వేసుకోగలుగుతారు. ఊర్ధ్వపిండం, అధఃపిండం. అధఃపిండం సృష్టి జరుగుతుంది, ఊర్ధ్వపిండం సృష్టి లయమైపోతుంది. చేత ఈ రహస్యాలన్నీ కూడా వేదాల్లో చెప్పారు. చెప్పేవాడు లేడు, చేసేవాడు లేడు. భృగోర్ మధ్య శీతిస్థానం స్థితం శుక్రం. ఇక్కడ శుక్రం ఉంది, మెదడులో వాటర్ ఉంది, ఆ వాటర్ కూడా డ్రై అవ్వాలి. అందుకు ఊది ఊది ముద్దగట్టించాల, ఊర్ధపిండం చెయ్యాలి. అప్పుడు సృష్టి లయమవుతుంది, జీవుడికి మోక్షం పొందుతాడు. మోక్షం అంటే విడుపు, అజ్ఞానం పోతుంది, జ్ఞానోదయమవుతుంది. ఆ జ్ఞానమే భగవంతుడు. భగవంతుడికి రూపము లేదు, నామము లేదు, జ్ఞానమే భగవంతుడు. దాన్నే ప్రజ్ఞానం బ్రహ్మన్నారు. సుఖ మహర్షి మనం ఆ శ్లోకం చెప్పుకుంటాం, బ్రహ్మానందం అన్నారు. అది ఎక్కడుంది? ఆనందో బ్రహ్మ అని అన్నారు. బ్రహ్మానందం ఎక్కడుంది? మనలోనే ఉంది. కానీ మనలోనే ఉంది అని తెలియక ధనము, వస్తువులు, వాహనాలు, భార్య బిడ్డ తోట దొడ్డి ఉద్యోగాలు అన్నిటికీ వెతుక్కుంటున్నాడు. కస్తూరి మృగం ఏం చేస్తుంది? తన నాభిలోంచి కస్తూరి వ్యద వాసన వస్తుంది. అది ఏం చేస్తుంది అంటే బయట చూస్తుంది, అడివంతా వెతికి వేసారుతుంది. ఎక్కడ దానికి బయట దొరకదు. దొరక్క ఏం చేస్తుంది? విసిగి వేరే అసి అలసిపోయి తన నాభి వంక శిరస్సు పెట్టి పండుకుంటుంది. కస్తూరి నాలోంచి, నా నాభిలోంచి వస్తుంది తెలుసుకుని అప్పుడు ఆ సుగంధాన్ని అది అనుభవించగలుగుతుంది. అలాగే మనము కూడా కస్తూరి మృగ మాదిరిగా ఎక్కడ ఏటుందని వెతుకుతున్నాడు మానవుడు. అయ్యే పని కాదు. అది అలసిపోయి తనలోనే ఉందని ఎలా తెలుసుకుందో, అలాగే మనము కూడా చెప్పినటువంటి ఈ సాధన ద్వారా లోపలికి వెళ్ళేదానికి మనలోనే ఉందని తెలియాలి. బ్రహ్మానందం అంటే ఎక్కడుంది? ఎవరికైనా దుఃఖం కావాలని అంటాడా, బ్రహ్మానందం కావాలని అంటాడు? అది ఎక్కడుంది? మనలోనే ఉంది. ఆ బ్రహ్మానందాన్ని ఎవరైనా అనుభవిస్తున్నారా? అనుభవిస్తున్నారు, కానీ అనుభవిస్తున్నట్టు తెలవదు. శివానంద పరమహంస గారు సిద్ధవేదంలో చెప్తారు, నీలోనున్న నీ సొంత ధనాన్ని దొంగిలించడానికి వెళ్ళేటప్పుడు అమితమైనటువంటి ఆనందం ఒక లిప్తపాటు కలుగుతుందిరా స్త్రీ పురుషుల సంయోగంలోని క్లియర్గా రాశారు. అది ఎవరికి అర్థమవుతుంది? కానీ అందరూ చేస్తున్నారు క్రియ. ప్రతి గృహస్థుడు కూడా స్త్రీ పురుషుల గృహస్థాశ్రమం స్వీకరించేటప్పుడు వధూవరులు ఆనందాన్ని పొందుతున్నారా లేదని అంటే పొందుతున్నారు. నీ సొంత ధనాన్ని నువ్వు అపహరించడానికి వెళ్ళేటప్పుడు అమితమైన ఆనందం ఒక రెప్పపాటు పొందావు కనుమూసి తెరిసినంతసేపట్లో. తర్వాత వెంటనే ఏమైనావు? దుఃఖానికి గురైనావు. కాబట్టి అయితే ఆ జాగాలోనే బ్రహ్మానందం ఉంది, దాని నుండి పైకి వెళ్ళాలి. పైకి వెళితే నీ బ్రహ్మానందాన్ని పొందుతావు. అందుకు సుఖుడు ఏం చెప్పాడు? బ్రహ్మానందే నిమగ్నస్య విశ్వానందం పరిచయం. బ్రహ్మానందంలో ఎవడైతే నిమగ్నుడవుతాడో విశ్వానందాన్ని విడిచిపెట్టేస్తాడు. అది ఏ స్త్రీ పురుషుల కలియుగలో వచ్చినటువంటి ఆనందము. అది రెండు శరీరముల కలియుగలో వచ్చిందని అనుకుంటున్నారు ప్రతి ఒక్కరూ. అది రెండు ప్రాణముల కలియుగలో వచ్చిందని ఎవరికి తెలియదు. మనం సాధన చెయ్యంగా చెయ్యంగా సంయోగో యోగ ఉచిత అంటారు కదా పతంజలి మహర్షి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఇక్కడ కూర్చొని?
స్త్రీ పురుషుల కలియక చేస్తనం. ఇక్కడ స్త్రీ ఉంది, ఇక్కడ పురుషుడున్నాడు. పురుషుడిలోంచి వచ్చినటువంటి అర్ధనారీశ్వరి స్త్రీ శక్తి, ఈ శక్తిని తీసుకెళ్ళి పురుషుడిలో పరమాత్మలో కలపాలి. అలాగనే రెండు శరీరముల కలియకలో వచ్చినటువంటి ఆనందం లిప్తపాటు కాలంలోనూ అది బ్రహ్మానందానికి దోహదం చేస్తుంది. అది తనకు స్వయంగా తనకు తాను చేసి అనుభవించాలి ఆ బ్రహ్మానందాన్ని. అంతేగాని రెండు శరీరముల కలియక రాలేదు, రెండు ప్రాణములకు ప్రాణం కొట్టుకుంటూ కొట్టుకుంటూ శుక్రం దగ్గరికి వస్తుంది. సొంత ధనాన్ని దొంగిలించడానికి జీవుడు వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ మోసం ఏంటి జరుగుతుందంటే, రెండు శరీరముల కలియకలో ఆనందం వస్తుందని అనుకుంటున్నారు, రెండు ప్రాణముల కలియకలో ఆనందం వచ్చిందని ఎవరు కూడా తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి ఆ ఆనందాన్ని పొందడం కొరకు తనకు తనలోనే ఈ శక్తిని తీసుకొచ్చి శివుడితో రమింపజేయాలి. అది రామనామానికి, శివనామానికి, ఓం నమ శివాయ అని, ఓం నమో నారాయణ, ఓం నమో భగవతే వాసు, ఇలాంటి 7 కోట్ల మంత్రాలు ఉన్నాయి. 7 కోట్ల మంత్రాలు ఎలా జపించాలా? ఈ శక్తిని తీసుకొచ్చి శివుడిలో ఐక్యం చేయాలి. 7 కోట్ల తాలూకు మంత్రాల అర్థం ఏంటంటే, జీవుడిని తీసుకొచ్చి ఈశ్వరుడిలో ఐక్యం చెయ్యు అని దాని అర్థం. ఓం నమ శివాయ, మనకు ఓం అంటే పరమాత్మ, నమ అంటే జీవాత్మ, అయ అంటే కలుపుట. జీవుడిని ఈశ్వరుల్లో ఐక్యం చెయ్యాలి. మొట్టమొదట మనకు అక్షరాభ్యాసంలోనే యోగం నేర్పారు, కానీ అది ఎవరికి తెలవకుండా పోయింది. నమస్తమద్దో విజ్ఞేయో, ఓం అంటే పరమాత్మ ఉండే స్థానం, నమ అంటే జీవాత్మ ఉండే స్థానం, అయ అంటే కలుపుట. యోగం ద్వారా ఈ శక్తిని తీసుకొచ్చి శివుడిలో ఐక్యం చేయాలి. అదే రాధాకృష్ణ కళ్యాణము, అదే సీతారాముల కళ్యాణం. రామపదానికి అర్థం ఏంటి? రకారం బ్రహ్మస్వరూపం, మకారం శక్తిరుచితే, ద్వయోరైక్యం పరబ్రహ్మం. ఈ రెండింటినీ కలపాలి. సీతారాముడి కళ్యాణం, అదే రాధాకృష్ణ కళ్యాణం, అదే పార్వతీ పరమేశ్వరుడు కళ్యాణం. కళ్యాణం అంటే ఆనందించట. ఆనందం ఎక్కడుంది? మనలోనే ఉంది. ఇది బ్రహ్మనాడి కొన, మూలాధార ఆరంభ బ్రహ్మరంధ్ర పర్యంతం. సుషుమ్న సూర్యభ తన్మధ్య పరమాత్మ వ్యవస్థిత, అక్కడ ఉన్నాడు స్వామి. మూలాధారం ఇది బ్రహ్మరంధ్ర పర్యంతం. సుషుమ్న నాడి, బ్రహ్మనాడి, అమృతనాడి అనేక పేర్లు దానికి ఉంటాయి. అక్కడ నుండి కిందికి వచ్చాడు. చూడండి, ఆ శుక్రాన్ని ప్రాణం కొట్టుకుంటూ కొట్టుకుంటూ రెండు శరీరముల కలియకలో వచ్చిందనుకున్నటువంటి ఆపదలో పడిపోతున్నారు అందరూ. రెండు ప్రాణముల కలియకలు అంటే ఈ ప్రాణశక్తి వచ్చి అపానశక్తి వచ్చి ప్రాణశక్తిలో కలిసిపోతుంది. ఆ వేడికి శుక్రం కరిగిపోయి అవుట్ సైడ్కి వచ్చేస్తుంది. ఎనలేని దుఃఖానికి ఒక లిప్తపాటు పొందిన ఆనందమే అది బ్రహ్మానందం. కానీ ఆ నాడి గుండా ఊర్ధ్వానికి వెళ్ళాలి. అధోముఖంకి వచ్చేస్తున్నాడు. వెళ్ళి అక్కడ నిల్చోలేక ఆ శుక్రాన్ని తన సొంత ధనాన్ని దొంగిలించారని చెప్పి సిద్ధవేదంలో స్వామి క్లియర్గా రాశారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఆయన మనకు మళ్ళీ తెలియజేశారు, ఆనాడి గుండానే వెళ్ళాలి, ఇంకొక మార్గం లేదు. ఏదైతే ఆనందాన్ని ఆ లిప్తపాటు పొందుతున్నావో అది అద్వైతంగా తనలోనున్నటువంటి శక్తిని బ్రహ్మనాడికి ఎక్కించి బ్రహ్మకపాలంలో పిండం వేయాలన్నటువంటిది సర్వశాస్త్రాల మర్మం. అందుకు ఊర్ధ్వపిండం అన్నారు. అధోరేతస్సు ఊర్ధ్వరేతస్సు. ఊర్ధ్వరేత విరూపాక్షయ నమో నమః, విరాట్ స్వరూపుడు ఈశ్వరుడు అవుతాడు ఊర్ధ్వరేతస్సు చేస్తే. ఆ రేతస్సుని అధోముఖంగా పంపితే సృష్టి జరుగుతుంది, అది ఊర్ధ్వముఖంగా పంపిస్తే సృష్టి లయమైపోతుంది. అందుచేత సిస్టమంతా ఇక్కడ ఉంది, ఇది దాటి వెళ్ళాలి. తురియం తురియాతీతం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వందాతీతం అని మనం శ్లోకం చెప్తున్నాం. సుఖుడు చెప్పిన శ్లోకం ఇది. బ్రహ్మానందం పరమసుఖం అట, దేవేంద్రాది దేవతలకు కూడా అటువంటి సుఖం, యోగి అనుభవించినటువంటి ఆనందాన్ని ఎవ్వడూ అనుభవించలేడు ప్రపంచంలోనూ. పరమసుఖం అట కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం, విశ్వానికి అతీతంగా ఉంటాడు ఆయన. గగన సదృశ్యం ఆకాశతత్వంలో ఆయన తత్వం తెలియబడుతుంది. తత్వం అస్యాది లక్ష్యం అహం బ్రహ్మాస్మి ఐమాత్మ బ్రహ్మ అన్న వాక్యానికి అర్థం స్వరణకు వస్తుంది అట్టి వాడికి. తత్వం అస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధా సర్వధీ, ధీ అన్న దా అన్న ఒకటే, ధీ అంటే బుద్ధి,
సర్వదై బుద్ధికి సాక్షి మాత్రంగా ఉన్నాడు. ఆయనతో కాంటాక్ట్ అయితే అన్నీ తెలియజేస్తాడు. ఆయనతో కాంటాక్ట్ అవ్వకుండా అధోముఖంగా వస్తే అన్నీ మర్చిపోతాం. సర్వధి సర్వదా అంటే ఎల్ల వేళలా సర్వదా సాక్షీభూతం. ఆయనతో కాంటాక్ట్ అయితే అన్నీ తెలియజేస్తాడు, అన్ని నిజాలని అన్ని యథార్థాలని కూడా తెలియజేస్తాడు. సర్వధి అంటే బుద్ధి, బుద్ధికి విలక్షణంగా ఉండి అన్నీ తెలియజేస్తున్నాడు. సర్వధి సాక్షీభూతం భావాతీతం, భావానికి అతీతంగా ఉంటాడు, భావించే భావానికి కూడా అతీతంగా ఉంటాడు. త్రిగుణరహితం, మూడు గుణాలు అప్పుడు రహితమైపోతాయి. సద్గురుం తం నమామిహి, అట్టి గురువుకు నమస్కారం అని చెప్పి శ్రీశుకుడు చెప్తున్నాడు ఈ శ్లోకాన్ని. చూసారా, బ్రహ్మానందాన్ని ఆయన అనుభవించాడు. ఎలాగా? అద్వైతంగా తనలోని తాను అనుభవించి చెప్పాడు ఈ శ్లోకాన్ని. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగన సదృశ్యం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షీభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఇప్పుడు గురువు ఎక్కడున్నారు? భూమధ్యంలో ఉన్నాడు. అందుకు కార్య గురువు కారణ గురువు అంటారు. కారణ గురువు అవర్ మైండ్ ఇజ్ గురువు. కార్య గురువు అంటే ఈ ప్రపంచంలో ద్వైతంగా ఉన్నటువంటిది ఏ గురువు దగ్గర అయితే నీ విద్యను పొందుతున్నావు అది కార్య గురువు. కారణ గురువు నీ మనస్సులోనే ఉన్నాడు. కార్య గురువు ద్వారా కారణ గురువుని ఈ ప్రకృతిని విమర్శించి విచారణ చేసి తెలుసుకోవాలని చెప్తున్నారు. కాబట్టి గురుపాదం పట్టనే పట్టరాదు, పట్టి వదలకూడదంటారు. ఇప్పుడు ఆ గురువు దగ్గరికి వెళ్తే మనం అవన్నీ ఆచరించలేమురా అని అక్కడ ఉండే నమస్కారం చేసేస్తారు చాలామంది. ఎందుకు అంటే అవన్నీ మనం ఆచరించలేము, అవన్నీ కష్టం, ఎవడు పడతాడో, ఏదో వచ్చాం ఏదో జరిగిపోతుందిలే అని ఆగిపోతారే. కానీ ఎవడు త్యాగం చేసి రాలేడు. త్యాగం చేసి వచ్చి అవి ఆచరించాలన్నటువంటి బుద్ధి చేత ఎవడు కూడా నిల్చోవటం లేదు. బుద్ధి రూపమ బుద్ధి కంత్రితయైక కోట నివాసినం నిచ్చలం నిఖిల ప్రకాశిక నిర్మలం నిజమూలకం పశ్చమాంతర కేళనం నిజ శుద్ధ సంయమి గోచరం మానసాంతర్భావయే గురు పాదుకం. సద్గురు పాదుక సమంలో శంకర్ వారు చెప్తారు, ఈ గురుపాదం పట్టనే పట్టరాదు, పట్టి వదలకూడదు. ఇహమునందు గురునికి దేహమిచ్చిన పరమజూపు చేత పట్టి ఇచ్చు శ్రమగాను బుద్ధి చెదరక చూడరా విశ్వదాభిరామ వినురవేమ. శివుడికి ఇల్లు కట్టినట్టు చెప్పారు, ఎవరికి అర్థం కాలేదు. శ్రమగా చెదరకుండా చూడమంటున్నారు. ఇది గురుపాదం. ఇహమునందు గురునికి ఈ దేహం ఇచ్చి తను ధన మన ద్వైతంలోనూ సమర్పణ అయిపోవాలి ఉపదేశ కాలంలోనే. అంటే మన ఈ శరీరాన్ని తను ధన మనస్సుని గురువుకి సమర్పణ చేసాం ద్వైతంగా, ఇక అద్వైత స్థితికి అందుకోవాలి. గురువు ఏది చెప్తుంది? శ్రమగానుబుద్ధి చెదరక చూడరా విశ్వదాభిరామ వినురవేమ అంత చెప్తాడు మహానుభావుడు. ప్రతి పద్యంలోనూ కూడా యోగాన్ని కోట్ చేస్తాడు. శంకర్ల వారు కూడా బుద్ధి రూపమ బుద్ధి కంత్రితయైక కోట నివాసినం నిచ్చలం నిఖిల ప్రకాశక నిర్మలం నిజమూలకం పశ్చమాంతర కేళనం నిజ శుద్ధ సంయమి గోచరం. నీకు ఆత్మానుభూతి కలగాలి, ఆత్మసాక్షాత్కారం కావాలి, నువ్వు ఈశ్వరుని తెలియాలంటే పశ్చిమ శిఖరంలో ఉన్నాడు పరమేశ్వరుడు. ఇది పశ్చిమ. పశ్చిమకి ఎదుర్కొన్న దిశ ఏంటి? తూర్పు. తూర్పుకి ఎదుర్కొన్న దిశ ఏంటి? పశ్చిమ. ఇక్కడ ఉదయిస్తున్నాడు, ఇక్కడికి ప్రాణం వస్తుంది. అక్కడ నుండి తూర్పు తీసుకొచ్చి ఉదయిస్తున్నాడు. ఆ ప్రకాశం ద్వారా బయట ప్రపంచాన్ని తను తాను మర్చిపోయాడు, బయటకు వచ్చాడు అవుట్ సైడ్కు. కేళనం అంటే ఆడుట. ఈ ఆటని ఎవడైనా గమనిస్తున్నాడా చెప్పండి? 24 గంటల్లోనా 21,600 సార్లు ఈ ఆట ఆడుతూనే ఉంది. పశ్చిమాంతర కేళనం నిజ శుద్ధ సంయమి గోచరం, దాని మూలానికి వెళ్తే నీకు నిజం తెలుస్తుంది అంటున్నారు ఆచార్యులు వారు. అందుకు ఇక్కడ వెంట్రుకలు ఉంచుతారు ఎవరు? పండితులు. తస్సిఖ అంటే వాడికి మనస్సు ఎప్పుడు కూడా దాని మీదే ఉంటుంది కాబట్టి వాడు పండితుడు, యోగి. ఇక్కడ తీయుడు, పరమేశ్వరుడు ఉండే ప్లేస్ కాబట్టి ఇక్కడ తీయకూడదు. చిన్న మెదడులో దెబ్బ తగిలితే ఎవడు బ్రతకడు, పెద్ద మెదడులో దెబ్బ తగిలితే ఏదైనా రిపేర్ చేయగలరు. అంతే, చిన్న మెదడులోనే ఉన్నాడు ఆయన. కేళనం అంటే ఆడుతున్నాడు.
అక్కడి నుండి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చి అవుట్ సైడ్కి వచ్చాడు. ఇప్పుడు జీవుడని నామకరణం చేయబడ్డాడు. పశ్చిమాంతర కేలనం నిజ శుద్ధ సంయమి గోచరం. నీకు నిజం తెలియాలని అంటే పశ్చిమ శిఖరంలోనికి వెళ్ళిపో, జీరో అయిపోవాల సిద్ధ విద్య. ఒక రింగు తిరిగినట్టు అవ్వాలి, ఇక్కడ నుండి ఇక్కడకు, కుత్తుకు నుండి ఇక్కడకు. అది ప్రాణాయామం. దానికి క్రియలన్నీ దోహదం చేస్తాయి. పశ్చిమాంతర కేలనం నిజ శుద్ధ సంయమి గోచరం మానసాంతర్భావయే గురుపాదుకు. అది సద్గురు పాదుక స్థలంలో జగద్గురు ఆది శంకరాచార్యుల వారు ఇంత నిజాన్ని వెల్లడి చేసినప్పటికీ కూడా మంది మని మట్టి బుర్ర ఏం చేస్తాం. నాదానుసంధాన సమాధి ఏకం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.